కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ మీద అసెంబ్లీలో చర్చించాలని చెప్పి దానికోసం 2 రోజులు పెంచుతున్నాం అన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆ ప్యాకేజీ అనేటువంటి బ్రహ్మ పదార్థం ఏంటో ఇప్పటివరకు ఎవరికి తెలియలే. చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు దీనికన్నా అది బాగుంది కాబట్టి అది తీసుకున్నాం. ఆ బాగేంటో రేపు అసెంబ్లీలో ఏకపక్షంగా, ఎందుకంటే ప్రతిపక్షం లేదు, చెప్పండి మీరు ఏకపక్షంగా ప్రతిపక్షం పరిస్థితి ఏంట్రా బాబు అంటే బాయ్కాట్ అని చెప్పి బయటకు వచ్చేశారు. పిఎస్సి అని ఒకటి ఉంటుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నేను దాని మీదే ఆశ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం రాజమండ్రిలో ఏదైతే లెక్కేసి చెప్పామో 2016లో పట్టిసీమలో ఎంత తినేశారని చెప్పి లెక్కేసి చెప్పామో కాగ్ వాళ్ళు అదే అమౌంట్ ఆడు కాగ్ ప్రింట్ చేసి పంపించారు. ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సాంప్రదాయం ఏంటంటే చైర్మన్ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ వాడు ఉంటాడు. ఈవేళ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నవాడు దానికి చైర్మన్. ఆ చైర్మన్ గొడవలోనే మన జ్యోతుల నెహ్రూ గారు పార్టీ వదిలేసి వచ్చేసాడు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు వచ్చి దీని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఎలాగా వాళ్ళు మెజార్టీ ఉన్నారు కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాంట్లో కాగ్ దాన్ని నిర్ధారిస్తూ చేయదు తీర్మానం, కానీ చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చకి ఇంజనీర్లు వెళ్ళి సమాధానం చెప్పాలి. అక్కడ మినిస్టర్ని పిలవరు, పోలవరం చీఫ్ ఇంజనీరు, పోలవరం సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళని పిలిచి ఎందుకు ఇచ్చావు, ఎవరిచ్చారు ఈ ఆర్డరు అని అడుగుతారు. అవన్నీ రికార్డ్ అవుతాయి. నేను పిఎస్సి ఉంటుందని వెయిట్ చేస్తుంటే అసెంబ్లీ బాయ్కాట్ చేసిన వాళ్ళు కమిటీలకు ఎలా అటెండ్ అవుతారండి? కమిటీలకు అటెండ్ అయితే అది కూడా అసెంబ్లీ అటెండ్ అయినట్టే కదా అని ఒక కొత్తది లేవనెత్తారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరే అసెంబ్లీ మానేశారు మీ పార్టీ నిర్ణయం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేయదైనా మీటింగ్ జరగనివ్వండి, దీని మీద ఆఫీసర్లు వచ్చి ఏం చెప్తారన్నా తేలనివ్వండి,